టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో ఎవరుంటే తడ్మకోకుండా చెప్పచ్చు మహేష్ బాబు అని. అమ్మాయిలే కాదు, అబ్బాయిల ఫాలోయింగ్ కూడా ఈ బాబుకి ఓ రేంజ్ లో ఉంది. అందుకే ప్రెసెంట్ సినిమాతో పాటు మహేష్ బాబు రాబోయే సినిమాలేంటి అనే దానిపై కూడా ఆసక్తి ఉంటుంది అభిమానుల్లో. మరి మహేష్ బాబు డైరీలో ఏ ఏ సినిమాలున్నాయి, రాబోయే సినిమాలేంటి, ఎంతవరకు బిజీగా ఉన్నాడు చెప్తా వినేసేయండి. సినిమాలు చేస్తాడా లేదా అన్నది వేరే విషయం, కానీ మహేష్ బాబు మాత్రం తనతో సినిమా చేయాలని ఆశపడే డైరెక్టర్లందరికీ ఓకే చెప్తూ వస్తున్నాడు. ఇటీవల బ్రహ్మోత్సవం ఇచ్చిన షాక్ నుండి తేరుకుంటున్న మహేష్ వరుస కమిట్మెంట్స్ తో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. దీని తర్వాత పివిపి బ్యానర్ లో వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో నటించడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాలీవుడ్ ఇన్సైడ్ టాక్. వంశీ పైడిపల్లి చెప్పిన పాయింట్ కు మహేష్ ఓకే చెప్పాడని, ఈ స్క్రిప్ట్ కోసం వంశీ రాత్రింపకడు శ్రమిస్తున్నాడని టాక్. వీటి తర్వాత పోకిరి బిజినెస్ మ్యాన్ తో రెండు వరుస విజయాలు అందుకున్న పూరి డైరెక్షన్ లో మహేష్ జనగణమ సినిమా చేయనున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మహేష్ మరోసారి జతకట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇలా తన డైరీని 3-4 ఏళ్లు బిజీ చేస్తూ మంచి జోరు మీద ఉన్నాడు సూపర్ స్టార్. మరి కొత్తగా మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.